సచివాలయ ప్రాంగణంలో దేవాలయం చర్చిల నిర్మాణ పనుల ప్రారంభానికి రంగం సిద్దమవుతోంది. పాత సచివాలయ ప్రాంగణంలో ఉన్న ప్రార్థనా మందిరాలు అన్నింటినీ తిరిగి నిర్మిస్తామని, నిర్మాణ వ్యయాన్ని రాష్ట ప్రభుత్వమే భరిస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలోనే ప్రకటించారు. ఒక్కో ప్రార్థనా మందిరానికి 1500 చదరపు గజాల స్థలం కేటాయించారు. మసీదు నిర్మాణానికి ఇప్పటికే శంకుస్థాపన చేయగా ఆలయం చర్చి నిర్మాణ పనుల ప్రారంభానికి సిద్దమవుతున్నారు. సచివాలయ నమూనాలను రూపొందించిన ఆస్కార్ అండ్ పొన్ని ఆర్కిటెక్ట్ సంస్థ ప్రార్థనా మందిరాల నమూనాలు రూపొందించింది. ఆలయ నిర్మాణ బాధ్యతను దేవాదాయ శాఖకు అప్పగించిన ప్రభుత్వం చర్చి నిర్మాణ బాధ్యతలను సంబంధిత సంస్థలకు అప్పగించాలని నిర్ణయించింది.